మంది లోక్‌సభ ఎంపీలు ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ఎన్నికల ముందు మనకు చెప్పారండి ఢిల్లీకి మీ దడదడ ఆడిస్తామని వీళ్ళు ఆడిస్తాం కదా ఢిల్లీలో వీళ్ళని ఆడిస్తారు దడదడ అని ఏడు సార్లు వెళ్ళాడు మా జగన్ రెడ్డి ఢిల్లీకి ఏమడిగాడో తెలియదు ఏమడిగాడు కేసులు మాఫీ అడిగాడా ఆయన వెళ్ళాడు మధ్యలో గడ్డమైన తిరుగుతున్నాడు ఇక్కడ మన వీధుల్లో అది పెద్ద దొంగ ఈ చిన్న దొంగ ఇద్దరు ఢిల్లీకి వెళ్తారు కేసులు మాఫీ అంటారు ఏమని ఎటు మాస్టర్గానే చార్జ్ షీట్లో ఏమైనా ఎటునే అందుకే అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి తోడు దొంగలు అంటారు కదా ఢిల్లీకి వెళ్తారు మోడీ గారు చూస్తే పడిపోతుంది అయ్యా అంటే అవునా కదా గత 2 సంవత్సరాల్లో మిమ్మల్ని అడుగుతున్నా భీమిలీ నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమ వచ్చిందని అడుగుతున్నా విశాఖపట్నానికి ఒక్క పరిశ్రమ వచ్చిందా కనీసం ఆంధ్ర రాష్ట్రానికి చెప్పుకునే సార్ ఒక్క పరిశ్రమ వచ్చిందని అడుగుతున్నా నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున భీమిలీకి నేను పరిశ్రమలు తీసుకొచ్చా ఆ రోజు అదానీని తీసుకొచ్చి ప్రపంచంలోనే అతి పెద్ద డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం తీసుకొచ్చే పరిశ్రమలు కూడా ఇప్పుడు వెనక్కి పంపించే పరిస్థితి తీసుకొచ్చారు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా యువకులు కొత్త ఎక్కడ ఉద్యోగాలు లేదు ప్రత్యేక హోదా గాల్లో వదిలేశారు రైల్వే జోన్ మర్చిపోయారు పోరాడే నాదుడే లేడు అయ్యా గట్టిగా నిలదీయనంటే మా వల్ల అవదు మోడీ గారు చూస్తే మాకు అనుకని చెప్పే పరిస్థితికి వచ్చారు ఇది మంత్రి గారి సొంత నియోజకవర్గం మంత్రి గారి నియోజకవర్గం ఎలా ఉండాల దిమ్మ జరిగే విధంగా అభివృద్ధి చేస్తున్నారు అవునా కదా నర్సీపట్నంలో అయిన పాత్ర గారు చేశారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దిమ్మ తిరిగిపోతుంది అక్కడికి వెళ్తే రోడ్లు అయితే అన్ని పనులు అయిపోయినాయి కానీ భీమిలీకి వస్తే ఎక్కడికో గుంతలే కనీసం గుంతలు కూడా కూర్చోలేదు ఈ మంత్రి గారు ఏమంటే సవాల్ ఇస్తుంటారు అయ్యా నా పైన కాదు ఏమన్నా నేను సవాల్ ఇస్తున్నాను మీ జగన్ రెడ్డి గారి పైన సవాల్ ఇస్తున్నాను ఏది ప్రత్యేక హోదా అని అడగాలి ఏది భీమిలీకి అభివృద్ధి డబ్బులు అని అడగాలి ఏమైంది బీచ్ రోడ్ అని అడగాలి అంతేగాని అవన్నీ మర్చిపోయి నా పైన యుద్ధం చేస్తే ఎంత న్యాయం ప్రజలు ఆనందించాలి అమ్మ గత 3 నెలల నుంచి మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నాం దాదాపు 10,000 మందితో మాట్లాడాం అందుకే ఈరోజు 10 వాగ్దానాలతో మీ ముందలు నిలబడుతున్నాం మొదటి వాగ్దానం మూతపడిన అన్న క్యాంటీన్ మొదటి 100 రోజులు మేము తెరుస్తాం 5 రూపాయలకే పేద ప్రజలకి భోజనం పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది 2వ వాగ్దానం ఇప్పటికీ పెండింగ్ ఉన్న ఇంటి పన్ను మేము మాఫీ చేస్తాం ఇప్పుడున్న ఇంటి పన్ను కూడా సగం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది సురక్షితమైన 3వ వాగ్దానం సురక్షితమైన తాగునీరు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే నిజమైన బాధేస్తుంది ఆరోగ్య శాఖ మంత్రి గారి సొంత నియోజకవర్గం ఏలూరులో నీటి కాలుష్యం వల్ల అనేక మంది చనిపోయారు కానీ ఇప్పుడు కూడా పట్టించుకునే నాదుడు అందుకే మేము హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కల్పించండి సురక్షితమైన తాగునీరు మీకు అందజేసే బాధ్యత తీసుకుంటాం 4వ వాగ్దానం యువతి యువకులు ఉన్నారు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు 6 నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది 5వ వాగ్దానం పేద ప్రజలకి అందరికీ పక్కా గృహాలు ఉచితంగా ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది 6వ వాగ్దానం మా ఆటో డ్రైవర్లు ఉన్నారు ఆటో కార్మికులు ఉన్నారు ఆటోలో ఎవస్పీడిగా నడుపుతారు కానీ ఆటో స్టాండ్ ఎక్కడ లేదు అందుకే మరుగుదొడ్లు మరియు నీటి సౌకర్యాలు ఉన్న ఆటో స్టాండ్ మన ఆటో డ్రైవర్కి ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు
వాళ్ళని కూడా ఆదుకునేదానికి వాళ్ళ వేతనాలు 21,000 రూపాయలు పెంచే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాకుండా 9వ వార్డు సుందరమైన నగరం, కొత్తగా మనం జీడిఎంసీలోకి మర్జయ్యాం. 3 వార్డు నెంబర్లు మనకి ఇప్పుడు పవిత్రమైన భాషలోని వార్డు నెంబర్ల పైన విశాఖపట్నం ధీటుగా మన వార్డుని మనం అభివృద్ధి చేస్తామని కూడా నేను ఈరోజు మీకు హామీ ఇస్తున్నాం. చివరి హామీ నీటి పన్ను, అది కూడా పెంచుతూ పోయాడు. అందుకే పేదవాళ్ళకి నీటి పన్ను కోట ఎత్తేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ 10 వాగ్దానాలతో ఈరోజు మేము ముందర నిలబడుతున్నాం. ఆశీర్వదించండి, దీవించండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించండి.